Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రంగాపై గురి గంట వాడకం మామూలుగా ఉండదు. గంటా శ్రీనివాసరావు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయవేత్త గురించి తెలియని వారు ఉండరు. వాస్తవానికి ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందరు, అధికారానికి మాత్రమే చెందుతారు. అధికారం ఏ పార్టీ వైపు ఉంటే ఆయన కూడా ఆ పార్టీలోనే ఉంటారు. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మళ్ళీ తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తాజాగా ఒక స్పష్టత ఇచ్చారు, పార్టీ మారితే మీకు చెప్పే మారతాను అన్నారు. ఎందుకు చెప్పారంటే చాలా రోజుల తర్వాత మీడియా సాక్షిగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 26 వంగవీటి రంగ వర్ధంతిని పురస్కరించుకుని రాధా రంగ రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు కాపునాడు జరగబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. కాపుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం పెట్టినా తాను ముందుంటానన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులంతా గంటా శ్రీనివాసరావు ఈసారి రంగాను వాడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 3.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా ఆయన పర్యటించలేదు. ఆయనకు సంబంధించిన మనుషులే ఏమైనా పనులుంటే కార్యాలయంలో చక్కబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో సైలెంట్ అయ్యారేమో అనుకున్నారు. అనుకోకుండా ఒకరోజు రాజీనామా చేస్తున్నానంటూ స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేసిన లేఖను పంపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నానని, అందుకే ఈ రాజీనామా అని అన్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయాలను మొదటి నుంచి పరిశీలించే వారికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది, విశాఖ ఉక్కును ఈసారి గంట వినియోగించుకోబోతున్నారని. ఇంతలో అకస్మాత్తుగా రంగారాధ రాయల ఆర్గనైజేషన్ వచ్చి చేరింది. విశాఖ ఉక్కు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనే అంచనా ఉండడంతో ఈసారికి వంగవీటి రంగాను వినియోగించుకోబోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోస్టర్ ఆవిష్కరించేటప్పుడు ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. తాను ఏ కార్యక్రమం చేసినా అనివార్యంగా రాజకీయాలతో ముడిపడి ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికలలో కాపుల ఓట్లే కీలకం కాబోతున్నాయి. కాపు నేతలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. డిసైడింగ్ ఫ్యాక్టర్గా కాపులు మారబోతుండటంతోనే అటువైపుగా తన రాజకీయాన్ని గంట తిప్పారనడంలో అతిశయోక్తి లేదు.